ఏం తమ్ముళ్ళు, మనం 2 3 నెలల్లో అధికారంలోకి రావడం జరుగుతుంది తమ్ముళ్ళు. మనం అధికారంలోకి రాగానే తమ్ముళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏందో తెలుసా తమ్ముళ్ళు? మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది తమ్ముళ్ళు. అదేవిధంగా మన డోక్రా మహిళలు, మన తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళు, వాళ్ళందరికీ కూడా పావలా వడ్డీ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తమ్ముళ్ళు. అదేవిధంగా మన రైతు సోదరులకు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది తమ్ముళ్ళు. వాళ్ళకి కావలసినటువంటి పనిముట్లన్నీ కూడా సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది తమ్ముళ్ళు. అదేవిధంగా మన ఉద్యోగ మిత్రులు తమ్ముళ్ళు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన మెరుగైన పిఆర్సి కూడా ఇవ్వడం జరిగింది తమ్ముళ్ళు. దఫల వారీగా వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇవ్వడం జరిగింది తమ్ముళ్ళు. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా మనమే కంప్లీట్ చేయాలి. ఏం తమ్ముళ్ళు, ఏం తమ్ముళ్ళు, నిజమా కాదా తమ్ముళ్ళు? మరి మనకు రాజధాని కావాలి కదా తమ్ముళ్ళు, అది కూడా మనమే కంప్లీట్ చేస్తాం తమ్ముళ్ళు. మెరుగైన రోడ్లు వేస్తాం తమ్ముళ్ళు. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మరి ఈరోజు మనం ముందుకెళ్తున్నాం తమ్ముళ్ళు. ఖచ్చితంగా మీరందరూ కలిసికట్టుగా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల తమ్ముళ్ళు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తమ్ముళ్ళు.